ఏంటంటే ప్రతిసారి కుండ తెచ్చి ప్రతిదాని కొత్త కుండ పెట్టాలి కదా, అవి పగిలిపోతే మళ్ళీ అపశకునమని కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటుంది కుండ పగలొద్దు అని. సో అట్లా ఏం చేసినామంటే ఒక ఒక బిందె అమ్మవారికి ఓన్లీ బోనం చేయడానికి ఆ బిందె పెట్టుకున్నాం. ఇప్పుడు చాలామంది అది చేస్తున్నారు. నేను చెప్పిన కదా ఇందాక మొత్తం అందరిలో కూడా ఫస్ట్ అప్పట్లో శివశక్తులకు వెళ్ళి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొడి నింపి వాళ్ళ ఇంటికి బోనాల పండుగకి వాళ్ళని మాత్రమే పిలుస్తుండే. నేను ఒక్కదాన్ని అక్క ఎక్కడెక్కడ వేరే వేరే స్టేట్స్ వేరే వేరే వాళ్ళు, నేను మహారాష్ట్రలో కూడా చేసిన, అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు వేరే ప్లేసెస్లో ఇట్లా దల్తాబాద్ అని, మెదక్ అని, సిద్దిపేట అని, అట్లా అట్లా కొన్ని కొన్ని మహబూబ్ నగర్ అట్లా ప్లేస్లో ఎట్లా పిలుస్తుందంటే మా దగ్గరికి ఈమె బోనం బాగా ఆడుతుంది. చిన్నగా ఉన్న 13 ఇయర్స్ 12 ఇయర్స్ అట్లా ఉన్న అప్పటి నుంచి అరే ఈమె బోనం బాగా ఎత్తుకుంటుంది, గిరగిరగిర తిరుగుతుంది అని వాళ్ళకి ఒక ఇది అనమాట. అట్లా అప్పట్లో కొంచెం బాగా స్వింగ్లో ఉండే నేను, అంటే తెలియదు కదా కల్చర్ చాలామంది కొందరికి తెలియదు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉండే కాబట్టి వాళ్ళకి కొంచెం ఆశ్చర్యం, బోనాలు తక్కువే, బోనాలు ఇంత ఎక్కడ చేస్తుండక్క అప్పట్లో, మీకు కూడా తెలిసిండే కదా ఇన్ని గానం బోనాలు తెలంగాణ. వాస్తవానికి చెప్పాలంటే స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ చేశాక చాలా గ్రాండ్గా చేస్తున్నారు, లేకపోతే అంతకుముందు ఇంత లేదు, ఉండే కానీ ఇంత లేదు. సో అట్లా నన్ను తీసుకుపోయి ఇది చేయడం వల్ల నేను అదే అన్నా, ఇది ఒక ఉపాధిలాగా ఎంచుకున్నా నేను, ఇది నాకు ఒక బ్రెడ్ బట్టర్, నేను ఒక పని ఒక జాబ్ ఎట్లనో నాకు కూడా ఇది నా ప్రొఫెషన్ కింద పెట్టుకొని అప్లో. ఇప్పుడు దేవుడి దయ వల్ల చాలామంది వాళ్ళు గుర్తు పెట్టుకుంటారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఈ బోనాలకి ఆర్డర్స్కి పోతారు కదా, అవన్నీ నేను స్టార్ట్ చేసిన, అది కొంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకోరు, బట్ నేనైతే ఖచ్చితంగా డబ్బులు తీసుకొని బోనాలు చేస్తుండే. ఎక్కడ ఎక్కడైనా ఎవరైనా ఉంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఎట్లా ఇస్తారో అట్లా నన్ను తీసుకెళ్ళి ప్రోగ్రామ్ చేయించుకుంటుండే. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన మెల్లిమెల్లిగా పంచుకున్నదమ్మా. ఇప్పుడు నువ్వు వెండి బోనము బంగారు బోనము ఎత్తుతావంటే, బంగారు బోనం కాదక్క, బంగారు బోనం కాదు వెండి బోనం ఎత్తుకుంటా. బంగారు బోనం ఎత్తుకునే వాళ్ళు వేరే వాళ్ళు. నీతున్నదా ఇప్పుడు ఇంట్లో వెండి బోనమా? ఉంది. దేవుని కాడ? దేవుని దగ్గర ఉంది. పోయేటప్పుడు చూపిస్తావా? చూపిస్తా ఒకసారి, ఎందుకంటే నేను కూడా కొనుక్కుంటాను ఒకటి. కొంటావా? ఇప్పుడు మా నీకు బంగారం షాప్ తీసుకెళ్లి చూపియాలా లేకపోతే ఇంట్లోనే చూపియాలా? చూపెట్టు. మరి ఏది కొనుక్కుంటున్నావు? నేను బంగారు ఆడ కొంటానమ్మ, వెండి బోనం కొనుక్కుంటా. నా దగ్గర బంగారు బోనం లేదు, వెండిదే ఉంది. అది పూర్లకు కొలువులు గిలువులు వచ్చినాక పైసలు వస్తాయి కదా, అప్పుడు కొనుక్కుంటా. అంతే నాకు చూపెట్టాను. బాగానే సంపాదిస్తున్నట్టున్నావు, బాగా ఏడవైనా చంద్రవనే కనబడుతుంది. చంద్రవ కనబడితే చంద్రవ చేతులకు బంగారు గాజులు ఉండయా? అయ్యో అట్లా వెండి ఎందుకు? ఏనుగుకి నాలుగు పనులు ఉంటాయి, చూపించేవి రెండు, నమ్మలేవి రెండు. సో ఇవి చూపించే మీద పోవద్దు, నమ్మలేవి ఉంటాయి. ఇవి అదే చెప్తున్నాక, ఏనుగు తొండం కూడా అప్పుడప్పుడు ఇరుగుతుంది కానీ లోపల విరిగాయి తినడానికి నమలడానికి. చూడండి అమ్మ నన్ను ఎట్లా అంటున్నది, బంగారు గాజులు వేసుకోకపోతున్నా, నాతో పైసలు ఉంటే ఇగో ఇవి ఆడ చన్నారు కడ కొనుక్కున్నా మట్టి గాజులు. సరే వస్తా, ఇంటికి వస్తా, వచ్చి చూస్తా నీ కలెక్షన్ అంతా చూస్తా. చూడు మా ఇంట్లో మీదకేంచి వాన పడితే ఉరుస్తుంది, ప్యాన్ వేస్తే సప్పుడు వస్తుంది. వాన పడ్డదంటే మొత్తం ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. ఎత్తుపోయినప్పుడు ఒకసారి ఫోన్ చేస్తా, నువ్వు కూడా వచ్చు ఎత్తుపోతావు. వస్తే నువ్వు బాగా ఏడుస్తుంటావు, ఇల్లు కావాలి ఇల్లు కావాలని లొల్లి చేస్తా ఉంటావు పాపం. వచ్చే ఇడు ఉందాము. అట్లా కాదు ఇగో, నువ్వు మంచిగా దండం పెట్టు, నాకు ఇల్లు రావాలి. ఇల్లా ఈ ఈ తీపకన్నా రావాలి. ఏమి ఇల్లు? డబుల్ బెడ్రూమ్ రావద్దా? నాకు సర్కారు ఇస్తున్నది, అందరికి ఇస్తున్నారు, నాకే రాకపోయి. తప్పకుండా నీకు ఈ సంవత్సరం చెప్తే ఆగండి గవర్నమెంట్కి, కేసీఆర్ గారు పాపం మా చంద్రవ్వకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి దయచేసి, ఇది మా రిక్వెస్ట్, మీరు చూసి కొంచెం ఆమెను విలిపించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి పాపం. సార్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇద్దాం అనుకుంటుండే మా చంద్రం అంటే, కాదక్క నువ్వు డబుల్ బెడ్రూమ్ అడుగు. కూడా అదే డౌట్ వస్తుంది అక్క, విల్లా గిల్లా ఏమన్నా, ట్రిపుల్ బెడ్రూమ్ కాదు విల్లానే ఇస్తున్నట్టున్నా సుమక్క, జస్ట్ ట్రిపుల్ బెడ్రూమ్ అనుకుందేమో, కానీ నాకు తెలిసి విల్లా లేదు పల్లె లేదు, నాకు వచ్చింది ఆడ ఏమీ లేదు బిల్లా.